ప్రపంచాన్ని కరోనా వదలడం లేదు. వివిధ దేశాల్లో పాజిటివ్లు తగ్గినట్టే తగ్గి మళ్ళీ విజృంభిస్తున్నాయి. డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. పెద్ద దేశాల నుంచి చిన్న దేశాల వరకు వైరస్ తో ఇబ్బందులు పడుతున్నాయి. ప్రపంచాన్ని కరోనా వైరస్ భయపెడుతూనే ఉంది. ఓవైపు వ్యాక్సిన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నా పాజిటివ్లు అంతకంతకు పలు దేశాల్లో పెరుగుతూనే ఉన్నాయి. అమెరికాలో వైద్య సదుపాయాలు ఉన్నా టీకాలను జెట్ స్పీడ్ తో వేస్తున్నా పరిస్థితులు మాత్రం భయంకరంగానే ఉన్నాయి. కోవిడ్ ఎఫెక్ట్ తో అగ్రరాజ్యం అల్లాడిపోతుంది. డెల్టా వేరియంట్ కారణంగా కేసులు మరణాల సంఖ్య పెరుగుతుంది. అమెరికాలో 3.5 నెలల్లోనే మృతుల సంఖ్య 100,000కు పైగా పెరగడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. అగ్రరాజ్యంలో రోజువారీ కేసులు 90,000 వరకు వస్తున్నాయి. ఇంగ్లండ్లో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. రోజు 50,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. రష్యాలోనూ రోజు 33,000 వరకు పాజిటివ్లు నమోదవుతున్నాయి. 30% లోపు జనాభాకే 2 డోసుల టీకా వేశారు. ఆంక్షలు లేకపోవడంతో రష్యాలో వైరస్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. కోవిడ్ తో 4,00,000 మందికి పైగా మృతి చెంది ఉంటారని అంచనా వేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని కొన్ని పట్టణాల్లోనూ కోవిడ్ బెంబేలెత్తిస్తోంది. అనేక దేశాల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ప్రభుత్వాలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే అని అభిప్రాయపడుతున్నారు.